आरोप प्रत्यारोपण पैस्थिफी इलांट आरोप अधिने गतमेषन वराहि विजयात्र सदर्भंग तुम चंपा कुट्र जरूरत आयन आरोप निजा पार्टी अधिने चंपे अंत स्थाई की वैसी आ रक आरोप ఎందుకు సార్ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుందో క్రిమినల్ రాజకీయం చేస్తాం రాజకీయం వెత్తండి ఆయన చేస్తున్న బుద్ధి అది నేను జైలుకి వెళ్ళాను నాలాగే అందరూ జైలుకి వెళ్ళాలి నేను నా మీద కేసులు ఉన్నా నాలాగే అందరి మీద కేసులు ఉండాలి అని ఒక తత్వం ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన ఒక కక్ష సాధించరియా పగతో రగిలిపోయి పరిపాలిస్తున్నాడు తప్ప ప్రజల సంక్షేమం చేత అనేది పరిపాలించలేదు ఒక బాధ్యత గల ఎంపీ ప్రజలు 2000 మంది ఉన్న కడ ఆయన మాట్లాడుతున్న మాట్లాడేనా అర్థం కాదు చంద్రబాబు నాయుడు చచ్చిపోతాడు చంద్రబాబు నాయుడు సంకేతం ఏ సంకేతం ఇస్తున్నారు సార్ అంతనా ప్రజలు లైన్లో నించొని ఓట్లేసి గెలిపించారు అంటే పిచ్చివాగులు వాగడనక కనీసం బుద్ధి ఉందండి చదువుకున్నాడు కదా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతూ ఒక్కొక్కరు చదువుకో గేమ్ ఆడిస్తూ ప్రజలు భయభ్రాంతులు చేయడం కోసం ఆడిస్తున్న ఆటలు సార్ ఇది రాష్ట్ర హోంశాఖ ఎవరి అండర్లో ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉంటుంది హోంశాఖ అండర్లో జైలు శాఖ ఉంటుంది వీళ్ళంతా కావాలని చూసారా జైలు వచ్చి ఎలా ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అందరూ ఒకేసారి కొసిలేరు అంతా కూడా ఓపికి లేని వ్యక్తులు ఈ రోజు జైలు అధికారుల ఇలాంటి ఆఫీసర్లా మనం మనల్ని పరిపాలిస్తుంది నాకు అర్థం కాదు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఒక విజన్ తీసుకుని ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని హైదరాబాద్ ఎంతో చక్కగా తీర్చిదిద్దిన వ్యక్తిని ఈ రోజు తీసుకెళ్లి 73 సంవత్సరాల వయసులో ఇబ్బంది పెట్టు కానీ ఏం సాధిస్తావు జగన్మోహన్ రెడ్డి లోపల తీసుకెళ్లి మినిమం సదుపాయాలు లేకుండా మానసికంగా సంపీడన కాదు చూస్తుంది ఒక ముఖ్యమంత్రి అంటే శబాస్ అనిపించుకోవాలి నువ్వు నియంతలాగా దొంగలాగా దుర్మార్గుల్లాగా ఓ ఒక క్రిమినల్ ప్రవర్తిస్తున్నావు తప్ప ప్రజలతో ప్రజలపై ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిలాగా అయితే నువ్వు లేవు ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ నీకు బుద్ధి చెప్పడానికి 2020లో రెడీగా ఉన్నారు టీడీపీ జనసేనని ఎడగొట్టడం కోసం ఎన్నో ప్లాన్లు చేసావు పొత్తు లేకుండా ఎన్నో స్కెచ్లు గీసావు కానీ పప్పులు కుదరలేదు కానీ కలిసిపోయి ఒక బలమైన శక్తిలా తయారైంది దాన్ని విడగొట్టడం కోసం రకరకాల ఫేక్ మీడియాలు పెడుతున్నావు ఫేక్ సోషల్ మీడియాలో ఫేక్ ఐడి ఓపెన్ చేస్తున్నారు రిపోర్ట్లు కొడుతున్నారు చెత్త మీద పెడతారు కానీ విడిపోదు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని తీరుతాను నేను పాతాలని తొక్కేస్తాను టీడీపీతో కలిసి అని చెప్పి క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇదైతే జరిగి తీరుతా నువ్వు ఎన్ని చిత్రాలు చేసినా ఏమి చిత్రాలు చేసి పవన్ కి చంద్రబాబుని సంపాలని ట్రై చేసినా భగవంతుడు ఒక పై నుంచి చూస్తున్నాడు నీ పాపాలు పండే రోజు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ రాష్ట్రాన్ని చేసి పోవడానికి ఇంకా ఆయన బ్రతుకున్నారు అంత ఈజీగా నువ్వు చంపేద్దామని చచ్చిపోయే వ్యక్తి అయితే ఆయన కాదు ఈ రాష్ట్రానికి ఇంకా ఆయన సేవలు అవసరం ఉంది అందుకనే ప్రజలు కూడా టీడీపీ జనసేన పొత్తు మీద పొత్తులు పిచ్చుల ప్రభుత్వం ఏర్పరచబడుతున్నాం నీ అంతు నీ అవకాశం అన్ని చూడంగా రెడీగా వెయిట్ చేస్తున్నావు నువ్వు ఇంతకు మించి ఏం చేయగలవా కేసులు పెట్టగలవు దాడులు చేయగలవు అంత మించి ఏమైనా పెంగలవా నువ్వేనా నువ్వేదో ఇప్పటికైనా సరే ఇంకా 4 నెలలు 3 నెలలు టైం ఉంది ఏదైనా ప్రజలు వచ్చాయి ఓ మంచి పేరు తెచ్చుకో అన్ని వదిలేసి ఎంతసేపు చంద్రబాబు నాయుడు జైలు మీద దుష్టి పెడతావు పవన్ కళ్యాణ్ గారి భార్యల మీద దుష్టి పెడతావు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తావు నువ్వు చేసి ఏడు చెప్పు నీ ఎంపీలు కూడా ఎదవలు చేస్తున్నావు ఈ రోజు వాళ్ళు మంచి మెసేజ్ ప్రజల కోసం మంచిగా మాట్లాడి చెప్పడం మానేసి ఆయన చంపేస్తాను లీడ్ చచ్చిపోతాడు ఇవి చెప్పడానికి పంపిస్తాను నాకు అర్థం కాదు మేము ఏమైనా జ్ఞానం ఉందండి నాకు అర్థం కాదు ఏమైనా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఓకే.